అయితే దళితుల్లో ఉన్న ఒక మహిళ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసురాలు మాన్నే శ్రీ కాంచినమ్ అడుగులు అడుగువేసి ఆయన రాజకీయ పార్టీలో ప్రయాణం చేసిన వ్యక్తి కుమారి మాయావతి గారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చిత్తుచిత్తుగా ఓడించి ఉత్తరప్రదేశ్ 4 సార్లు పరిపాలన చేసిన వ్యక్తి ఘనత కుమారి మాయావతి గారు. ఆమె పెళ్లి కూడా లేదు, మన కోసమే ఆమె పెళ్లి చేసుకోలేదు. నిన్నగాక మొన్న వాళ్ళ తమ్ముడు పోలీసు చనిపోతే ఆమె పార్టీ మీటింగ్లో ఉండింది, కానీ వాళ్ళ సొంత తమ్ముడు సాగు కూడా వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అన్వేషణ చేస్తే రాబోయే మార్చిలో ఎన్నికలు ఉంటాయి. ఆ మార్చి ఎన్నికల్లో సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ 5వసారి మాయావతి గారు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు. మనం పైన బాధ్యత ఏమిటంటే ఈ వేదిక మీద అన్ని రాజకీయ అన్ని సంఘాలకు అంబేద్కర్ పేరు మీద ఉన్న సంఘాలకు మొత్తాన్ని కూడా దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి చెప్తున్నాను. మన సౌత్ ఇండియాలో బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ పెట్టిన ఏనుగుర్తు చాలా బలహీనంగా ఉన్నది. మనం 4 సంవత్సరాల 364 రోజులు జైభీం 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 అంటూ ఉంటాము. అయితే ఓటేసే రోజు మాత్రము ఏనుగు ఓటేయండి, ఇది అంబేద్కర్ పెట్టిన ఏనుగు అంటే నై ఓట్ నై ఓట్ నై ఓట్ నై ఓట్ అని చెప్పేసి మరి ఎవరికి వేస్తారంటే వాళ్ళు కోటర్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి ఓట్లు వేస్తామని చెప్పేసి. దీనివల్ల ఏం జరిగిందంటే అధికారం లేకపోవడం వల్ల ఉద్యోగస్తుల బిల్లు రాజ్యసభలో మాయావతి గారు అమలు చేశారు. ఎందుకంటే గొడ్డు సేకరణ చేస్తున్నారు మనోళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళకి ప్రమోషన్ లేదని చెప్పేసి ఆ ప్రమోషన్ కోసం రాజ్యసభలో మాయావతి గారు SSBC ఉద్యోగులకు ప్రమోషన్ కోసం అక్కడ జీవోను అమలు చేశారు. లోక్సభకు వచ్చేలోపు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరు లేరు కాబట్టి అక్కడ పెండింగ్ ఉంది. మీరందరూ దయచేసి మాయావతి కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏను గుర్తుకు ఓట్లేసి రాబోయే కాలంలో 2019లో మన కోసమే పెళ్లి చేసుకోకుండా ఈ భారతదేశంలో ఉండే SSBC మైనార్టీలు అగ్రవర్ణ పేదల కోసం పనిచేస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసురాలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏను గుర్తుపైన ప్రయాణం చేస్తున్న కుమారి మాయావతిని అందరూ ఆదరించాలని చెప్పేసి అప్పుడే గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లు అందరూ పోటీ చేయాలి, అందరూ సుఖపడాలి అన్న సిద్ధాంతం ఖచ్చితంగా అమలవుతుంది. అంతవరకు ఈ దన్నాలు రాష్ట్రవాకాలు ఏడుపు సంఘాలు పెట్టుకొని మనం ఏడవలసిందే, కానీ రాజ్యాధికం రానంత వరకు మన దరిద్రం విముక్తి కాదు. కాబట్టి అందరూ ఏనుగును ఆశ్రయించాలని మాయావతి గారికి అందరూ సహకారం అందించిన కోరుకుంటూ సెలవు జయమేం జయభారత్.